పోలీస్ కార్ పైన ఉండే సైరన్ లోని ఎందుకని రెడ్ అండ్ బ్లూ లైట్స్ ని మాత్రమే వాడతారు మీరు తీసుకునే గ్యాస్ సిలిండర్ కి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని ఎంతమందికి తెలుసు రాత్రిపూట ఆకాశంలో విమానం వెళ్ళేటప్పుడు రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ అండ్ కొన్ని వైట్ లైట్స్ ఫ్లాష్ అండ్ బ్లింక్ అవుతూ ఉంటాయి వాటి అర్థం ఏంటో అని ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపిస్తుందా ఇవే కాదు హెడ్ ఫోన్ జాక్ కు ఉన్న రింగ్స్ గురించి గ్యాస్ సిలిండర్ కి కింద ఉండే హోల్స్ గురించి లారీస్ వెనక ఉండే ఓకే హార్న్ ప్లీజ్ గురించి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏది మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ పోలీస్ కార్ పైన రెడ్ అండ్ బ్లూ లైట్స్ ని చూసే ఉంటారు ఎప్పుడైనా అనిపిస్తుందా ఎందుకని రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ ని మాత్రమే యూస్ చేస్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ కలర్ కి ఎక్కువ వేవలెంత్ ఉంటుంది దీనివల్ల ఎంత దూరం నుండైనా రెడ్ కలర్ లైట్ ఈజీగా కనిపిస్తుంది అండ్ రెడ్ కలర్ ని చూడగానే మనలో ఒక డేంజర్ సైన్ అలర్ట్నెస్ కలుగుతుంది పోలీస్ కార్ ని చూడగానే మనం అలర్ట్ గా ఉండాలని రెడ్ కలర్ ని చూస్ చేశారు అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది అదేంటంటే మాక్సిమం అన్ని వెహికల్స్ యొక్క బ్యాక్ లైట్స్ రెడ్ కలర్ లోనే ఉండటం వల్ల రెండిటికి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అందుకనే రెడ్ కలర్ కి తోడుగా మరో కలర్ ని యాడ్ చేస్తే తేడా తెలుస్తుంది అయితే ఆల్రెడీ yellow orange white లైట్స్ అనేవి వెహికల్ కి ముందు ఉంటాయి గ్రీన్ లైట్ ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆల్రెడీ యూస్ చేస్తున్నారు సో మిగిలిన బ్రైట్ లైట్ బ్లూ కలర్ లైట్ మాత్రమే అయితే బ్లూ కలర్ నైట్ టైం లోనే బాగా కనిపిస్తుంది డే టైం లో అంతగా కనిపించదు సో లైట్ ని బ్లింకింగ్ లేదా ఫ్లాషింగ్ చేస్తే కొంచెం అలర్ట్నెస్ పెరుగుతుంది అందుకనే రెండు లైట్స్ ని ఫ్లాష్ చేస్తూ సెట్ చేయడం జరిగింది మనం వాడే టూత్ పేస్ట్ ల కింద భాగంలో ఇలా డిఫరెంట్ కలర్స్ లో స్క్వేర్ బాక్స్ లను చూసే ఉంటారు సాధారణంగా గ్రీన్ రెడ్ బ్లూ బ్లాక్ కలర్స్ లో ఇవి కనిపిస్తూ ఉంటాయి చాలా మంది ఇంటర్నెట్ లో ఈ కలర్ బాక్స్ ల అర్థం ఈ విధంగా చెప్తుంటారు గ్రీన్ కలర్ బాక్స్ ఉంటే ఆ పేస్ట్ తయారీ చేయడానికి వాడిన పదార్థాలన్నీ న్యాచురల్ అని బ్లూ కలర్ ఉంటే న్యాచురల్ అండ్ మెడిసినల్ అని రెడ్ ఉంటే న్యాచురల్ అండ్ కెమికల్ అని అండ్ బ్లాక్ ఉంటే ప్యూర్ కెమికల్స్ తో తయారు చేయబడింది అని చెప్తున్నారు కానీ ఇదంతా నిజం కాదు అసలు ఈ కలర్ బాక్సులకి ఎలాంటి అర్థం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు చూపిస్తున్న పేస్ట్ మా ఇంట్లోది ఈ పేస్ట్ కింద గ్రీన్ కలర్ బాక్స్ ఉంది పైన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పేస్ట్ న్యాచురల్ గా తయారు చేసి ఉండాలి ఒకసారి దీని ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకు అన్ని కెమికల్సే కనిపిస్తున్నాయి సో ఫేక్ అని తేలిపోయింది మరి వీటిని ఎందుకు పేస్ట్ కింద ఇలా పెట్టారు అంటే ఈ టూత్ పేస్ట్లని ప్యాకింగ్ చేసేటప్పుడు అవి లైట్ సెన్సార్స్ ఉన్న మెషిన్స్ నుంచి రోల్ అవుతూ వెళ్ళాలి ఆ లైట్ సెన్సార్స్ ఈ పేస్ట్ కింద భాగంలో ఉండే ఈ కలర్ బాక్సులని డిటెక్ట్ చేసి కట్ చేసి ఫోల్డ్ చేసి లాస్ట్ కి సీల్ వేయటం జరుగుతుంది డిఫరెంట్ కలర్స్ ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ కి మరియు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ డిటెక్ట్ చేయడం కోసం వాడటం జరుగుతుంది నోట్బుక్ లో మార్జిన్స్ గానీ ఎంటీ స్పేస్ గానీ చూసి ఎందుకు ఇలా ఖాళీగా వదిలిపెట్టారు అని డౌట్ వచ్చే ఉంటుంది అలా ఖాళీగా వదిలిపెట్టడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది పాతకాలంలో బుక్స్ ని స్టోర్ చేసేటప్పుడు ఎలకలు బెడద ఎక్కువగా ఉండేది మామూలుగా ఎలకలు బుక్ మొత్తం తినవు కేవలం ఎడ్జెస్ లో మాత్రమే కొరికి తింటాయి ఒకవేళ ఇలా ఎంటీ స్పేస్ వదిలిపెట్టకుండా అక్కడ కూడా మ్యాటర్ ని ప్రింట్ చేస్తే ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎలకల వల్ల పోయేది అందుకనే ఇలా మార్జిన్స్ పెట్టడం లేదా ఎంటీ స్పేస్ ని వదిలిపెట్టడం చేస్తారు మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కింద ఈ విధంగా చుట్టూ హోల్స్ ఉండటం గమనించే ఉంటారు వీటి పర్పస్ ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవటం కోసం సిలిండర్ కింద హీట్ జనరేట్ కాకుండా ఎయిర్ వస్తూ పోతూ సిలిండర్ కింద టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అండ్ సిలిండర్ కింద వాటర్ గనక ఉంటే సిలిండర్ త్వరగా తుప్పు పట్టిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ హోల్స్ ఉండటం వల్ల గాలి అందులో నుంచి వెళ్లి ఆ వాటర్ ని ఆవిరి చేస్తుంది దానివల్ల సిలిండర్ తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు వస్తుంది గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు అందరూ సీల్ సరిగ్గా ఉందా సిలిండర్ బరువుగా ఉందా లేదా అని మాత్రమే చెక్ చేస్తారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సిలిండర్ యొక్క టెస్టింగ్ డ్యూ డేట్ ని మీలో ఎవరైనా చెక్ చేస్తారా సిలిండర్ కి టెస్టింగ్ డేట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవును సిలిండర్ కి డ్యూ డేట్ అనేది ఒకటి ఉంటుంది అయితే ఎక్స్పైరీ డేట్ కి డ్యూ డేట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అంటే ఇంకా ఆ డేట్ తర్వాత అది పనిచేయదు అని అదే టెస్టింగ్ డ్యూ డేట్ అంటే ఆ డేట్ కి తప్పకుండా టెస్టింగ్ కి పంపించాలి టెస్ట్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఆ సిలిండర్ ఇంకా పనిచేయదు అని అర్థం అయితే ఈ టెస్టింగ్ డేట్ ని ఎలా చెక్ చేయాలంటే సిలిండర్ టాప్ లో చూసుకుంటే 3 వర్టికల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా ఇందులో ఒక దానిపైన ఒక కోడ్ రాసి ఉంటుంది ఆ కోడ్ లో ఏ బి సి లేదా డి అనే 4 ఆల్ఫాబెట్స్ లో ఏదో ఒకటి ఉంటుంది ఏ అంటే జనవరి నుంచి మార్చ్ వరకు బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు
డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం ఈ ఆల్ఫాబెట్ తర్వాత రెండు అంకెలు కూడా ఉంటాయి ఇది సంవత్సరాన్ని తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో చూస్తున్నట్లు B13 అని ఉంటే ఈ సిలిండర్ ని కంపల్సరీగా 2013 ఏప్రిల్ టు జూన్ మధ్యలో టెస్టింగ్ కి తీసుకెళ్లి ఏమైనా లీక్స్ ఉన్నాయో అని హైడ్రో టెస్ట్ మరియు 5 టైమ్స్ మోర్ ప్రెజర్ పెట్టే న్యూమాటిక్ టెస్ట్లని చేస్తారు ఈ రెండు టెస్టుల్లో ఏది ఫెయిల్ అయినా ఇంకా ఆ సిలిండర్ పని చేయనట్లే సో ఫ్రెండ్స్ ఈసారి సిలిండర్ తీసుకున్నప్పుడు తప్పకుండా డేట్ చెక్ చేయండి నైట్ టైం ఆకాశంలో చూస్తున్నప్పుడు ఏదైనా విమానం వెళ్తుంటే కొన్ని రకాల లైట్స్ కనిపిస్తూ మెరుస్తూ ఉంటాయి వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బీకాన్ లైట్ ఇది ఏరోప్లేన్ చుట్టూ కనిపిస్తుంది ఈ లైట్ ఆన్ లో ఉంది అంటే విమానం యొక్క ఇంజిన్ ఆన్ లో ఉంది అని మరియు విమానం మూవ్ అవుతుందని అందరికీ తెలియజేసి రన్వేలో ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రమత్తం చేస్తుంది నెక్స్ట్ సైడ్ లో ఉండే ఫ్లాషింగ్ స్ట్రోబ్ లైట్స్ ఇవి రన్వేని క్రాసింగ్ చేసినప్పుడు యూజ్ చేస్తారు అదే గాలిలో ఉన్నప్పుడు అయితే ఈ లైట్స్ చాలా మైళ్ళ దూరం వరకు క్లియర్ గా వేరే ఏరోప్లేన్ లోని పైలట్స్ కి కనపడేలా వర్క్ చేస్తాయి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ లైట్స్ వీటినే కొలిజన్ లైట్స్ అని కూడా పిలుస్తారు ఇవి మూడు కలర్స్ లో ఉంటాయి రెడ్ లైట్ ఆల్వేస్ లెఫ్ట్ వింగ్ పైన ఉంటుంది గ్రీన్ లైట్ రైట్ సైడ్ అండ్ వైట్ లైట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇవి రాత్రిపూట బాగా యూస్ అవుతాయి ఎలా అంటే పైలట్ తన విండ్ స్క్రీన్ నుంచి చూస్తున్నప్పుడు ఈ విధంగా రెడ్ లైట్ కనిపిస్తే తన ముందు వేరే ఏరోప్లేన్ కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వెళ్తుందని అతనికి అర్థమవుతుంది అదే గ్రీన్ లైట్ కనిపిస్తే ఎడమ నుంచి కుడి వైపుకు విమానం వెళ్తుందని తెలియజేస్తుంది అదే వైట్ లైట్ సైడ్ కి వెళ్తూ ఉంటే ఏరోప్లేన్ ఆల్రెడీ సైడ్ కి వెళ్లిపోయిందని తెలుస్తుంది ఒకవేళ ఈ విధంగా రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ కనిపిస్తే వేరే విమానం తన వైపు వస్తుందని అర్థం అదే వైట్ లైట్ కనిపిస్తే తన ముందు వేరే విమానం వెళ్తుందని అర్థం ఈ విధంగా పైలట్ లైట్స్ సాయంతో రాత్రిపూట నావిగేషన్ చేస్తుంటాడు హెడ్ ఫోన్ జాక్ ని గమనిస్తే కొన్ని రింగ్స్ కనిపిస్తాయి ఒక దానిపైన 2 రింగ్స్ ఉంటే ఇంకో దానిపైన 3 రింగ్స్ ఉంటే మరో దానిపైన 1 రింగే ఉంటుంది అసలు వాటి పర్పస్ అండ్ యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యాక్చువల్ గా ఈ హెడ్ ఫోన్ జాక్ పైన 1 రింగ్ మాత్రమే ఉంటే ఆ హెడ్ ఫోన్ మీకు కేవలం మోనో ప్లేబ్యాక్ అవుట్పుట్ ని మాత్రమే ఇస్తుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ మ్యూజిక్ ఉంటుంది అదే 2 రింగ్స్ ఉంటే ఆ హెడ్ ఫోన్ స్టీరియో అవుట్పుట్ ని ఇస్తుంది అని అర్థం స్టీరియో సౌండ్ అంటే మీకు తెలుసు థియేటర్లో లాగా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా 3 రింగ్స్ ఉంటే స్టీరియో ఎఫెక్ట్ తో పాటుగా మైక్రోఫోన్ కూడా ఆ హెడ్ ఫోన్స్ లో ఉందని అర్థం అంటే మీరు ఆ హెడ్ ఫోన్స్ తో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు లారీస్ అండ్ ట్రక్స్ వెనకాల చాలా వర్డ్స్ ని రాయడం చూసే ఉంటారు కానీ ఎక్కువ వెహికల్స్ మీద కామన్ గా కనపడేది హార్న్ ఓకే ప్లీజ్ అనే సెంటెన్స్ ఆన్ ప్లీజ్ అంటే అర్థం తెలుసు కానీ ఆ ఓకేకి అర్థం ఏంటి నిజానికి ఈ ఓకే అనే పదం వెనక చాలా స్టోరీస్ ఉన్నాయి అందులో మోస్ట్ యాక్సెప్టెడ్ స్టోరీ ఏంటంటే ప్రెజెంట్ మనం పెట్రోల్ అండ్ డీజిల్ ని ఫ్యూయల్ గా వాడుతున్నాం కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ట్రక్స్ లో కిరోసిన్ ని వాడేవారు ఈ ఓకే అంటే మీనింగ్ అదే ఆన్ కిరోసిన్ అని కిరోసిన్ తో నడిచే వాహనాలు ఈజీగా అగ్ని ప్రమాదాలకు లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే వెనక నుంచి వచ్చే వాహనాలను హెచ్చరించడం కోసం ఓకే అని రాసేవారు అంటే ఈ వాహనం ఆన్ కిరోసిన్ పైన నడుస్తుంది జాగ్రత్త అని ఒక వార్నింగ్ లాగా వాడేవారు అయితే రాను రాను ఇది ఒక ట్రెడిషన్ లాగా లారీస్ అండ్ ట్రక్స్ వెనక ఉండిపోయింది ఇది కాకుండా మరికొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి ఓకేని ఇంతకు ముందు ఓటీకే అని రాసేవారు ఓటీకే అంటే ఓవర్టేక్ అని అర్థం వెనక ఉండే వాహనాలు ఓవర్టేక్ చేయాలంటే హార్న్ కొట్టి ఓవర్టేక్ చేయొచ్చు అని హార్న్ ప్లీజ్ ఓటీకే అని రాసేవారు అయితే ట్రక్ వెనక ఉండే ప్యానెల్స్ లో ఈ టీ అనే అక్షరం కలిసిపోవటం రాను రాను అది ఓకేగా మారిపోయింది అని చెప్తుంటారు మరో స్టోరీ ఏంటంటే జనరల్ గా ఓకేని హార్న్ ప్లీజ్ కంటే పెద్ద అక్షరాలతో రాస్తారు ఒకవేళ వెనక వాహనాల్లో ఉండే డ్రైవర్ ఆ పెద్దగా ఉండే ఓకేని సరిగ్గా క్లియర్ గా చూడగలిగితే సేఫ్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాడని అర్థం ఒకవేళ సరిగ్గా చదవలేకపోతే సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మరీ దగ్గరగా డేంజర్ పొజిషన్ లో ఉన్నాడని అర్థం ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ లో ఏది నిజమని మీకు అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి వీడియోలో మీకు ఎంతో కొంత న్యూ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు టేక్